ఇకపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కొత్త మోటార్ వెహికల్ బిల్లు ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వాహన చోదకుల జేబులకు చిల్లే. భరత్ అనే నేను సినిమాను తలపిస్తూ కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లుపై వాహన చోదకులు భిన్న స్వరాలను వినిపిస్తున్నారు. మన దేశంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉంటాయి. నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠినమైన చర్యలు లేకపోవడం, నామమాత్రపు జరిమానాలు మాత్రమే ఉండటంతో రూల్స్ను చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో రాష్ట్రపతి సంతకంతో త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పెనాల్టీలను భారీగా పెంచేసింది. ఈ బిల్లులో ఉన్న అంశాలలో 10 ప్రధాన అంశాలను పరిశీలిస్తే, మొబైల్లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం, ట్రాఫిక్ లైట్స్ ను జంప్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడాన్ని డేంజరస్ డ్రైవింగ్ గా పరిగణిస్తారు, అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే 10,000 రూపాయల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను అతిక్రమించే టాక్సీ డ్రైవర్లకు 1,00,000 రూపాయల వరకు ఫైన్, పరిమితికి మించిన వేగంతో వెళ్తే 1,000 నుంచి 2,000 వరకు జరిమానా, వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 రూపాయల ఫైన్, హెల్మెట్ లేకుండా బండి నడిపితే 1,000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్. డ్రైవింగ్ లైసెన్స్ పొందేంత వయస్సు రాని అండర్ ఏజ్ వాళ్లు వాహనాన్ని నడిపితే వారి గార్డియన్ ను కాని వాహన యజమానిని కాని నిందితుడిగా పరిగణిస్తారు. దీనికి 25,000 రూపాయల భారీ జరిమానాను విధిస్తారు. అంతేకాదు 3 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. దీనికి తోడు వాహన రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తే 500 రూపాయల జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ అధికారులతో వాదనకు దిగితే కనీసం 2,000 రూపాయల వరకు ఫైన్, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5,000 రూపాయల జరిమానా విధిస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దయిన వారు వాహనాన్ని నడిపితే 10,000 రూపాయల ఫైన్ విధిస్తారు, డేంజరస్ డ్రైవింగ్ చేసే వారికి విధించే ఫైన్ 1,000 నుంచి 5,000 రూపాయలకు పెరుగుతుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల జరిమానా విధిస్తారు, ఓవర్లోడ్ తో వెళ్లే వాహనాలకు 20,000 రూపాయల పెనాల్టీ. ఇదిలా ఉండగా కేంద్రం సవరించిన మోటార్ వెహికల్ బిల్లుపై వాహన చోదకులు భిన్న స్వరాలు వినిపించారు. అయితే మెజారిటీ ప్రజలు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. థోడీ బహుత్ రిలయబిలిటీ రఖని చాయే, ఎక్ దో బార్ ఛాన్స్ దేనా చాయే, బికాజ్ హమ్ లోగో కో భీ వెహికల్ కి ఉత్తీ జరూరత్ పడతీ హై, ఔర్ సజా కా ప్రావధాన్ హై, తో జబ్ వ్యక్తి నహీ మాన్ రహా, అనుశాసనహీనతా కర రహా హై, తో బిల్కుల్ ఉస్కో సజా దేనీ చాయే. లైసెన్స్ ఇత్నా జల్దీ సస్పెండ్ కరెంగే తో హమారా జో వే ఆఫ్ వర్కింగ్ హై, జో హమారీ ప్రణాళీ హై, వో తో ఆప్ జాన్తే హై నా, ఉస్సే తో అవగత హై, తో ఇత్నీ జల్దీ నిలంబిత్ కర్ దోగే, అగర్ వో క్యాన్సిల్ కర్ దోగే, తో ఐ డోంట్ థింక్ సో దట్ ఇట్ వుడ్ బి కన్వీనియంట్ ఫర్ కామన్ పీపుల్. సహీ హై, అగర్ ఆప్ హెల్మెట్ నహీ లగాతే హై, స్పీడ్ మే ఇత్నా గాడీ చలా రహే హై, తో వో ఆప్కీ హెల్త్ కే లియే మత్లబ్ యే అచ్చా బిల్ హై, సహీ హై, కోయి ఇస్మే బురాయి నహీ హై, బెటర్ హై నా యే సారీ సిటిజన్స్ కే లియే అచ్చా హై, అగర్ లైసెన్స్ కే సాథ్ చలా రహే హో, హెల్మెట్ తో హోనా హీ చాహియే ప్రాపర్, ఆప్కీ మత్లబ్ ఆప్కీ సేఫ్టీ కే లియే హై నా యే చీజ్. తో భాయ్, ట్రాఫిక్ నియమ్ తోడేంగ తో జుర్మానా తో దేనా హీ పడేగా, కోయి నహీ కర్తా హై, కోయి నహీ కర్తా హై, और हम लोग तो चलिए खैर टैक्सी वाले हैं ही हैं, आगे बढ़ जाते हैं, लेकिन हमसे लोगों से ज़्यादा तो बाइक वाले और कार वाले करते हैं. भाई अगर पास हो गया है बिल, अगर सही से कानून व्यवस्था चलेगी तो ठीक ठाक चल जाएगा, अगर नहीं चल पाएगी ठीक से तो नहीं चल पाएगा. సో ఇక వాహనాలు నడిపేటప్పుడు రూల్స్ పాటించండి, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.